తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా మనీష మన ముందరికి వస్తుంది ఆవిడ ఎంపిక చేసుకున్న పాట ముత్తయ్య భాగవతారు గారు రచించినటువంటి పాట. సంగీతం మణిశర్మ, గానం సుధా రఘునాథన్, కళ్యాణి మీనన్. మార్నింగ్ రాగా సినిమా నుంచి మాతే మలయధ్వజ. మణిశర్మ సంగీతం చేశాడంటే వాగ్గేయకారుల కీర్తనని సినిమా పరంగా మధ్యలో ఇదొక ఫ్యూజన్ లాగా సాగుతుంది. దాన్ని అనుసంధానం చేసేటటువంటి ప్రక్రియకు అతను కారణభూతమైనటువంటి వ్యక్తి. గురువుగారు కూడా చాలా అభిమాన పాత్రుడైన శిష్యుడు మణిశర్మ. వారు రాసి వాడు స్వరపరిచి నేను పాడినటువంటి ఆల్బమ్స్ అన్నీ కూడా చాలా వచ్చాయి. జాతి మాతంగ వదన గుహ మలయ ధ్వజ పాండ్య సంజాతి మాతంగ వదన గుహ శతోదరి శంకరి మాతంగ వదన గుహ మాతే మలయ ధ్వజ పాడ్య
నాకు ఎంత బాగా నచ్చిందంటే నేను అలా ఈ ఫ్లేవర్ని ఇలా నేను ఇండియా తీసుకెళ్ళిపోతాను. లిటరల్లీ ఎంత బాగుందో మీ వాయిస్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ వాయిస్. అవును కూడా తీసుకెళ్ళండి. మేము ఏమైనా వద్దను వద్దని వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. నేను వద్దంటలే, మేము వెళ్ళిపోమా ఆమెతో పాటు మెడ్రాస్కి సార్. అది హైదరాబాద్కి వెళ్ళిపో. సుధా రఘునాథన్ చాలా పాండితి ప్రకర్ష గల సంప్రదాయ సంగీత విద్వాంసురాలు ఆవిడ. చంద్రకళాధరి అది మాత్రం ఒత్తు మర్చిపోకమ్మా. చంద్రకళాధరి మధ్యలో ఆయన తాయే అన్న తమిళాన్ని కూడా తీసుకొచ్చారు. తాయే గౌరీ అనేది ఆయన రాసిన దాంట్లో ఉందో లేదో తెలియదు, కానీ నేనైతే అనుకోవడం ఏంటంటే మొత్తం సంస్కృతంలో రాసిన పాటలో తాయే అని రాసే ఉండరు ఆయన. అక్కడ మాతే అనే ఉంటుంది తప్ప. తర్వాత చివరికి వచ్చేసరికి ఊపిరి ఆడకమ్మా తే అని అనడం నేను చాలా జాస్ చేశాను. శంకర భరణము అని కూడా పాడాను. అది తప్పు తప్పు తప్పు, చంపలేసుకుంటున్నాను నేను చేసిన తప్పు. మీరు సంగీతం నేర్చుకుంటున్నారా? నేర్చుకున్నాను. ఎన్నాళ్ళు? లైక్ 8 ఇయర్స్. 8 ఇయర్స్. కానీ ఈ ఒక్క 6 వారాలు మాత్రం మమ్మల్ని భలే మోసం చేసావమ్మా నువ్వు. నిజం చెప్పాలంటే చాలా మోసం చేసావు. ఇలాంటి పాటలు నువ్వు పాడతావని నేను ఊహించను కూడా లేదు. ఇప్పుడు మనోహర పాట ఇవన్నీ పాడి ఈ పాటని ముఖ్యంగా కమాచనా ఇది ఎంత చక్కగా గమకాలన్నీ ఎంత బాగా పలికాయో ఎలా ఉందంటే వినరా నేను ఈ పాట కూడా పాడతాను అన్నట్టుగా ఉందన్నమాట. రియలీ ఐ నేను ఊహించలేదన్నమాట. చిన్నాను ఇలా చూస్తున్నాను నేను కళ్ళు విప్పారించుకుని. ఈ అమ్మాయినా పాడుతోంది, తనైనా పాడుతోంది ఈ పాట అని అంత బాగా పాడేవమ్మా. చిన్న చితకా తప్పులు ఉంటాయి వదిలేయి. నేను ఖమాచ్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా మంచి రాగం. దాన్ని చాలా బాగా అన్నా ముందు ఆ గమకాలన్నిటికీ కూడా నీ వాయిస్ భలే పనిచేసింది అనమాట. అది ఎంత బాగుందో, శుభ్రంగా సంప్రదాయం వడగట్టినట్టుగా. ఇందులో ఉన్న ఒక తెలుగులో ఒక అద్భుతమైన పాట ఉంది, నీకు గుర్తుందా ఏదన్నా? రోచేవారెవరు. సరే, వాగ్గేయకారులు కాకుండా సినిమాల్లోనే వచ్చిన ఇంకో మంచి పాట, రాజేశ్వర గారు చేసిన పాట ఒకటి ఉంది. ఎందుకే నీకింత తొందర నిజంగా మీకు కూడా ఈ చెరసాల ఈ రోజుతో తీరుతోంది. కానీ చెరసాలలో ఎప్పుడూ సంకెళ్ళు వేసి బంధిస్తారండి. మా మధ్య ఉన్నటువంటి బాంధవ్యం ఏమిటంటే ఆ సంకెళ్ళు ఒక ఒక గమ్మత్తైనటువంటి ఒక సోదర ప్రేమ, భాతృ ప్రేమ, తండ్రి ప్రేమ ఇలాంటితో ఒక గట్టి సంఖ్యలు వేసి వీళ్ళందరూ కట్టేశారు మమ్మల్ని. అలా ఆ సంఖ్యల్ని ఇప్పటి నేను మేమందరం తెంచుకొని వెళ్ళడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో. నిజంగా చెరసాలలో బారసాలు చేశారు వీళ్ళందరికీ. వాళ్ళకి పేర్లు పెట్టి గాయని గాయకులుగా బయటికి పంపిస్తున్నారు. ఈ ఈ నలుగురు పిల్లలందరూ కూడా కలిసి అద్భుతంగా ఈనాటి కార్యక్రమానికే కాకుండా ఇంతవరకు జరిగిన కార్యక్రమానికి రక్తిని ముక్తిని ప్రసాదించినందు మీ అందరికీ మేమందరం కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటాం. మార్కులు ఎవరు 1, 2, 3, 4 అనేది ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్, డోంట్ బాదర్ అబౌట్ ఇట్. యు హ్యావ్ బీన్ సో నైస్, యు హ్యావ్ బీన్ వండర్ఫుల్, యు హ్యావ్ డన్ ఎ బ్యూటిఫుల్ జాబ్. వీ మీన్ ఇట్, నాట్ ఓన్లీ దెమ్, ఆల్ మై మ్యూజిషియన్స్ అండ్ వీ జాయిన్ అవర్ హ్యాండ్స్ ఇన్ అండర్స్టాండింగ్ ది ట్రబుల్ యూ హ్యావ్ టేకన్. మీరు ఒక్కొక్క కార్యక్రమానికి రావడానికి ఎంతెంత ట్రబుల్ పడ్డారో, ఎంత వ్యయ ప్రయాసాలు కోసి వచ్చారో. అండ్ ది బెస్ట్ థింగ్ ఇస్ డిసిప్లిన్, నిబద్ధత. ఒక్క మాట ఎక్కువ మాట్లాడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ నిరంతరం సాధన 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 ఇయర్ఫోన్లు పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ మా కార్యక్రమానికి గౌరవం తీసుకొచ్చారమ్మా అబ్బాయి మీరందరూ కూడాను. అందుకని కలసి పాడుదా తెలుగు పాట కదలి సాగుదా తెలుగు భాష తెలుగు వారు నవజీవన నిర్మాతలని తెలుగు జాతి సకలావనికే జ్యోతియని కలసి పాడుదా.